అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అంకాలి అమ్మవారి బోనాల సందర్భంగా గజ్వేల్ నియోజకవర్గ ప్రజానీకానికి అందరికి కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, ఆషాఢ మాసంలో ముఖ్యంగా తెలంగాణ ఆడపడుచులు ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ బోనాల పర్వదినం పల్లెలన్నింటిలో సంస్కృతి సాంప్రదాయాల్ని పెంపొందించాలని, ప్రజలందరూ చల్లగా ఉండాలని, మారుతున్నటువంటి సీజనల్ చేంజెస్ వల్ల వస్తున్నటువంటి డిసీజెస్ నుంచి ఆ తల్లి మనందరినీ కాపాడాలని మనస్ఫూర్తిగా ఆ బోనాల పర్వదినం సందర్భంగా అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ మా మెదక్ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా చల్లంగా చూడు తల్లి అని చెప్పి సందర్భంగా వారిని వేడుకోవడం జరిగింది. రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకుడు, రోజు రాజ్యాంగం పుస్తకాలు పట్టుకొని తిరుగుతుంటే భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, రోజుకొక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటూ శునకానందం పొందుతున్నాడు తప్ప ఇంకొకటి కాదు. చేతనైతే మొత్తం విలీనం చేసుకో, బావా బామ్మరిది మామ ముగ్గురు నదిలేసి 35 మందిని తీసుకొని వచ్చి ఒకటే రోజు హోల్సేల్గా కొనుక్కో, అట్లా చేయకుండా రోజుకొకరిని తీసుకొని వచ్చి శాసనసభ బడ్జెట్ సమావేశాల వరకు 2/3 తీసుకొని పోయి విలీనం చేస్తామనే రీతి లోపల చేస్తున్నటువంటి ఈ రాజకీయ క్రీనీడ, అది చంద్రశేఖరరావు గారు చేసినా రేవంత్ రెడ్డి గారు చేసినా కానీ ఎవరిది వాళ్ళకే దాక్తుంది. 10 ఏళ్ళు చేసినా చంద్రశేఖరరావుకి ఏ పాపం దాకిందో, ఆయన ఎట్లయితే ఫామ్ హౌస్కు పరిమితం కావాల్సి వచ్చిందో, ఇవాళ మీరు కేసులను అడ్డం పెట్టు ఇంకొకటి పనులు ఇస్తామను, లేకపోతే ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉంటే నిన్ను స్టేజ్ మీదకి విలువమను, ఎస్కార్ట్ ఇయ్యమను, పోలీసు వాళ్ళతోటి కేసులు పెట్టిస్తామను భయపట్టించి చేస్తున్నటువంటి ఈ నీచ రాజకీయ ఫలితాలని 4.5 సంవత్సరాల తర్వాత రేవంత్ రెడ్డి కూడా అనుభవించక తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అయ్యా రాహుల్ గాంధీ గారు, రోజు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పుస్తకాలని పట్టుకొని పార్లమెంట్లో ప్రదర్శిస్తున్నావు కదా, ఆ కాన్స్టిట్యూషన్ మీద ప్రమాణం చేసిన నీ ముఖ్యమంత్రి పశువులో సంతల్ని కొన్నట్టు కొంటున్నాడు తెలంగాణలో ఒక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలని, ఎందుకు దానికి చెక్ పెట్టలేకపోతున్నారో ఒకసారి చెప్పాలి. ఇంత ఘోరం జరుగుతుంటే ప్రశ్నించాల్సిన 4th ఎస్టేట్ మాట్లాడేది, న్యాయం చెప్పాల్సిన న్యాయమూర్తులు మాట్లాడారు, చర్యలు తీసుకోవాల్సినటువంటి న్యాయమూర్తులు మౌనంగా చూస్తారు, అది స్పీకర్ పని మా పని కాదని, ఒక ముఖ్యమంత్రి ఇంకొక పార్టీకి చెందినటువంటి శాసనసభ్యునికి కండువాగప్పిన మరుక్షణం ఆయన డిస్క్వాలిఫై చేయాలని కర్ణాటకలో హైకోర్ట్ ఆఫ్ కర్ణాటక చాలా స్పష్టంగా జడ్జిమెంట్ ఇచ్చింది. ఎందుకు తెలంగాణ న్యాయమూర్తులు మౌనంగా ఉన్నారు, ఎందుకు సుప్రీంకోర్టు జడ్జీలు మాట్లాడతలేరు, ఏమని ఉంటే స్పీకర్ చర్య తీసుకుంటారని ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు కూని చేస్తుంటే అటు న్యాయ వ్యవస్థ ఇటు ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. దీనికి ఖచ్చితంగా తెలంగాణ సమాజం చంద్రశేఖరరావుకి ఏ సమాధానం అయితే చెప్పిందో రేవంత్ రెడ్డి కూడా అదే సమాధానం జరంత వెనుక జరంత ముందు చెప్పక తప్పదని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.